హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను ఈరోజు మీకు చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారు అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీలో ఎలా ప్రాసెస్ అనేది జరుగుతుంది అనే బేసిక్ క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది. సో అది నేను ఈరోజు కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను బెంగళూరులో ఉన్నాను కాబట్టి ఇక్కడ నాకు దగ్గరలో ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ ఉందని చెప్పి నా ఫ్రెండ్ ఒకరు రికమెండ్ చేశారు. సో అది చూడటానికి వచ్చాను. సో నేను మీకు కూడా చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, ఇతను వచ్చేసరికి ఇక్కడ చాక్లెట్స్ తయారు చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట. సో చాక్లెట్ ఎలా తయారవుతుంది అనే విషయం గురించి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అనేది కూడా నాకు చూపిస్తున్నాడు. సో వీటి గురించి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ చూపిస్తున్న పదార్థాలు ఏంటంటే, ఫస్ట్ది కోకో కాయ అంటారు దాన్ని, తర్వాత దాని యొక్క గింజలు. దాని గింజల్ని మళ్ళీ నలగొడతారు ముక్కలు ముక్కలుగా, దాని తర్వాత మళ్ళీ దాన్ని పౌడర్ చేస్తారు, దాని తర్వాత నెయ్యిని యూస్ చేస్తారు చాక్లెట్ తయారీలో, దాని తర్వాత షుగర్ని యూస్ చేస్తారు అండ్ అలాగే మనకి మిల్క్ పౌడర్ను కూడా యూస్ చేస్తారనమాట. వీటిని యూస్ చేసి ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ కోకో కాయలో నుంచి గింజలు వస్తాయి. ఆ గింజల్ని మళ్ళీ వీళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. సో కట్ చేసిన ముక్కల్ని మళ్ళీ పౌడర్గా మారుస్తారు. పౌడర్గా మార్చి నెయ్యి షుగర్ కలిపి చాక్లెట్ తయారు చేస్తారు. అది ఎలా తయారు చేస్తారు ఇప్పుడు మనం చూద్దాం, రండి. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో కలిపేస్తారనమాట. 48 అవర్స్ తర్వాత చాక్లెట్ లాగా అది మారుతుంది. అప్పటి వరకు గ్రైండ్ అవుతూనే ఉంటుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఆ చాక్లెట్ని తీసుకొని ఈ టెంపరింగ్ మిషన్లో వేస్తారు. ఇక్కడ అది మెల్ట్ అవుతుందంట. సపోజ్ 1 కిలో 2 కిలో చాక్లెట్స్ వరకు ఈ చిన్న మిషన్లో వేస్తారు. ఒకవేళ 1 కిలో 2 కిలో కన్నా ఎక్కువ ఒకవేళ ప్రొడక్షన్ ఉంటే ఈ టెంపరింగ్ మిషన్లో వేస్తారనమాట. దీని కెపాసిటీ వచ్చేసరికి 20 కిలోస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, టెంపరింగ్ మిషన్లోంచి తీసిన చాక్లెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ మౌల్డ్స్లో వేస్తారనమాట. సో ఇదేంటంటే అచ్చు. సో ఆ అచ్చులో వేస్తారు చాక్లెట్ని. వేసేసి దాన్ని ఏం చేస్తారంటే దానిపైన మళ్ళీ కుకీస్ పెడతారు. సపోజ్ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఇట్లా అంటే ఆ టైపు చేయాలనుకున్నప్పుడు అలాగా, లేదు మామూలు చాక్లెట్స్ చేయాలనుకున్నప్పుడు మామూలు చాక్లెట్స్ అచ్చులు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. సో ఆ అచ్చుల్లో పెడతారు. ఆ అచ్చుల్లో పెట్టి దాన్ని ఇలా కొడతారనమాట. కొట్టిన తర్వాత ఫిక్స్ అయిపోతుంది కరెక్ట్గా. ఫిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతారు కొంతసేపు. అంటే ఒక్కొక్క టైపు దానికి ఒక్కొక్క టైం పడుతుంది అనమాట. సో బిస్కెట్స్తో చేసిన ఈ కుకీస్కి సంబంధించినవి అయితే ఒక 1 అవర్ అట్లా, లేకపోతే డైరెక్ట్ చాక్లెట్స్ అయితే ఇంకొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. సో అట్లాగా వాళ్ళు ఫ్రిడ్జ్లో పెడతారు. సో ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి మళ్ళీ ఇలాగా డీమోల్డ్ చేస్తారనమాట. సో వాటిని అచ్చుల్లో నుంచి రిమూవ్ చేసేసి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇట్లాగా డీమోల్డ్ చేసి మళ్ళీ వాటిని ప్యాక్ చేసేసి వాళ్ళ స్టోర్కి అయితే పంపించేస్తారు. సో వాళ్ళ స్టోర్ కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. సో అలాగే ఇక్కడ చూడండి, మీకు చాలా చాక్లెట్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు డిఫరెంట్ చాక్లెట్స్ అయితే తయారు చేస్తూ ఉంటారనమాట. సో జస్ట్ రఫ్స్ అని చెప్పేసి ఇక్కడ చాలా ఫేమస్ అనమాట బెంగళూరులో. మనకి చాక్లెట్ తయారీ చేసి వాళ్ళే అమ్ముతారు. వాళ్ళది ఒక కేఫే ఉంది. సో ఇదంతా చాలా హైజీనిక్గా జరుగుతుంది. ఇక్కడ ప్రాసెస్ అంతా మొత్తం హైజీనిక్గా జరుగుతుంది అండ్ అలాగే కంప్లీట్ న్యాచురల్ అనమాట అంతా. వీళ్ళు ఏ కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ అట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఏం యూజ్ చేయకుండా చేస్తున్నారు. సో కాబట్టి వీళ్ళది మంచి టేస్ట్ ఉంటాయి అండ్ అలాగే మంచి క్వాలిటీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న ఈ చాక్లెట్స్ అన్నీ నేనేదో చాక్లెట్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీలో ఉన్నాను కదా. సో బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే నాకు. చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారో నాకు అసలు ఇప్పటి వరకు అర్థమయ్యేది కాదు. సో పెద్ద ఫ్యాక్టరీలు, పెద్ద మిషన్లు ఉంటాయేమో అని అనుకునేవాడిని నేను. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే తెలిసింది నాకు చాలా సింపుల్గా తయారు చేస్తారనే విషయం. కాకపోతే దాంట్లో చాలా టెక్నిక్ ఉంటుంది. సో వాళ్ళు చాలా టెక్నిక్గా చేస్తున్నారు. ఆ టెక్నిక్ అనేది మిస్ అయిందంటే అది మళ్ళీ కరిగించి మళ్ళీ చేయాలి వాళ్ళు. సో ఉంది, హార్డ్ వర్క్ ఉంది, అలాగే రిజల్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూస్తుంటే వీళ్ళు తయారు చేసిన ఇంకా డ్రై ఫ్రూట్స్తో, ఆల్మండ్స్తో ఇంకా చాలా చాక్లెట్స్ అయితే, చాలా వెరైటీ, దాదాపు 100+ వెరైటీస్ అయితే వీళ్ళు అయితే తయారు చేస్తున్నారు. సో నేను ఇంకా వాళ్ళని నాకు ఒక కేక్ ఎలా తయారు చేస్తారో చూపించండి అని అడిగాను అనమాట. ఎందుకంటే నేను బేకరీకి వెళ్ళినప్పుడల్లా ఏదైనా ఫంక్షన్లకి, బర్త్డే పార్టీలు కేక్స్ ఆర్డర్ చేయడానికి వెళ్ళినప్పుడు కేకులు ఎలా తయారు చేస్తారబ్బా అనుకునేవాడిని నేను. సో ఎప్పుడు చూడలేదు. సో నేను అడిగితే వెళ్ళి చూపించారు నాకు కేక్ కూడా తయారు చేసి. సో మా బ్లాక్ ఫారెస్ట్ సమ్ కేక్ ఏదో చాక్లెట్ కేక్ ఒకటి తయారు చేసి నాకు చూపించారు. సో ఇదే అనమాట ఆ కేక్. నాకు చాలా బాగా నచ్చింది.
కొన్ని చాక్లెట్స్ కూడా ఇచ్చారులే, చెప్పుకోవటం ఎందుకు, చాక్లెట్స్ కేక్ అన్నీ ఇచ్చారులే, తిన్నాను ఏం కూడా బాగున్నాయి. సో అలాగే ఇక మీరు ఇక్కడ చూస్తే ఇది వచ్చేసరికి జస్ట్ రఫ్స్ కేఫ్ అన్నమాట. సో ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయి, ఆల్మోస్ట్ మన బేకరీ ఐటమ్స్ దొరుకుతాయి, చాక్లెట్స్ ఇంకా మనకి ఆల్మోస్ట్ అన్నీ ఒక దొరుకుతాయి ఇక్కడ. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్తో తయారు చేసిన హాట్ డ్రింక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, ఈ జస్ట్ రఫ్స్ మేనేజింగ్ డైరెక్టర్తో కూడా నేను కొంతసేపు మాట్లాడాను, సో అది కూడా మీరు చూడొచ్చు. కొన్ని క్వశ్చన్స్ అడిగాను, ఎందుకు మీది ఇంత స్పెషల్ ఏంటి అని చెప్పేసి మీరు చూడండి. సో జస్ట్ రఫ్స్ ఈజ్ వెరీ స్పెషల్ బికాస్ ఎవ్రీథింగ్ వీ మేక్ హియర్ ఈజ్ న్యాచురల్, ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ప్రిజర్వేటివ్స్, ఇట్స్ ఫ్రెష్ అండ్ ఇట్స్ ఆల్ ఎగ్జాక్ట్లీ ద what we would give to our children is what we make over here, so there's no difference. Oh, we have too many types of chocolates, so our main chocolate is artisanal chocolate and we make it using cocoa beans which are grown in Karnataka, Kerala, Andhra. So we're working with our farmers who are local farmers and we're trying to give them a better livelihood and a better price for their cocoa, and we're making very special chocolates here with jaggery, with palm sugar, with coconut sugar. All healthy sugars we are using over here. We make over 200-300 types of cake, between cakes, chocolates, food, everything is a lot of products. You must subscribe to Sai Krishna channel, it's a very very good channel. So friends, adi mari na chocolate factory exploring na life lo first time nenu oka chocolate factory ki vellanu, nagaithe chaala baaga anipinchindi. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ చేయండి, అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్కి సంబంధం లేని వీడియో అయినా కానీ నా పర్సనల్ ఇంట్రెస్ట్తో నేనైతే చేశాను, సో ఎవరు దాన్ని తప్పుగా తీసుకోవద్దు. అండ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.